ఏపీలో మరో పథకానికి సంబంధించి ఆర్థిక చేయూతకు రంగం సిద్ధమవుతోంది. జగనన్న తోడు చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం ఆర్థిక చేయూత పథకంలో భాగంగా ఇవాల సీఎం జగన్ ప్రారంభిస్తారు. చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. గత 6 నెలలకు సంబంధించిన 15.96 కోట్ల రూపాయల వడ్డీ రియంబర్స్‌మెంట్ ను ఇవాల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. ఇక పూర్తి వడ్డీ భారం భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటివరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు 2,011 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం తెలిపింది. ఇక పల్లెల్లో పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని 2020లోనే జగన్ ప్రారంభించారు. మిగతా పథకాల లాగానే ఈ పథకం కూడా నిరాటంకంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర సమయంలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిని చూసి వారి కష్టాలకు చలించి కదిలిపోయారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఆర్థిక చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్. ఇక ఏటా క్రమం తప్పకుండా వారికి 10,000 రూపాయలు అందిస్తున్నారు. వీధి వ్యాపారులు తమ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. రుణాలు దొరకకపోవడంతో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారాలు చేస్తూ అదనపు భారం మోస్తుంటారు. ఇక ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని ఇచ్చిన హామీని 3వ ఏడాది కూడా అమలు చేస్తున్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. జగన్ చేపట్టిన ఈ పథకం తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.